ఇరవై లక్షల లోన్ ఉంది నా ఇంటిపైన అయితే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదా ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇది బఫరు ఇది ఎఫ్టీఎల్ వాళ్ళు కదా అక్కడ నోటీస్ పెట్టుకొని ఈ హౌస్ నెంబర్ వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని వాళ్ళకి తెలియాలి కదా ఈయన పాత పాత ఎవరో గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనో వాళ్ళని నిందిస్తున్నాడు కదా ఈయన గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అయినా ఎన్ని ఉన్నాయి నిన్న దాకా మనం చూడలేదా త్రీ డేస్ క్రితం రిజిస్ట్రేషన్ అయిన ఒక విల్లని వీళ్ళు కూలగొట్టలే వీళ్ళు పర్మిషన్ ఇవ్వలే వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వలేదా వీళ్ళకి చేయనికే చాతగాక కాక ఇంతకుముందు గవర్నమెంట్ చేసింది ఇంతకుముందు గవర్నమెంట్ చేసింది అవును ఇంతకుముందు గవర్నమెంట్ చేసింది ఆ రోజు నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నావు మల్కాజ్గిరి నుంచి నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా నువ్వు ఒక ఎంపీవి తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయినావు మరి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడైనా ఆబ్జెక్షన్ చెప్పినావా నీ ఆధ్వర్యంలో ఏదైనా ధర్నా చేసినావా నువ్వు ఒక నోటీస్ ఇచ్చినావా పార్లమెంట్లో పోయి నువ్వు ఏం మాట్లాడినావు ఎప్పుడు ఆపోజిషన్ మీద కుక్కలేక అరవడం కాదు ఫస్ట్ మ్యాటర్ నేర్చుకో ఈరోజు చెప్తున్నాడు దానన దానకిషోర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి రంగనాథ్ ఆయన ఇద్దరు కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు కమిషనర్ రంగనాథ్ దానకిషోర్ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి కార్పొరేషన్కి సంబంధించిన పర్సన్ కదా దానకిషోర్ ఏం మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ గైడ్ లైన్స్ లేదు క్లియర్గా ఉన్నవాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే కరాఖండిగా మాట్లాడతారు వాళ్ళు ఏమైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు నిన్న దానకిషోర్ చెప్పిన మాట ఏంది ఇది సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు అవునండి సీఎం గారి డ్రీమ్ ఆయన అన్నాడు ఇప్పటికీ మీడియాలో ఉంది ఆయన కళ ఇప్పుడు సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసము మా డ్రీమ్ హోమ్స్ని మేమేందుకు త్యాగం చేసామంటున్నాను నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అది తెలంగాణ కోసం అని నువ్వు అంటలేవు తెలంగాణని ఎన్ని టీఎంసీలో నీళ్ళు ఇస్తావు నువ్వు దీంట్లో తాగానికే వాటర్ ఇస్తావా మూసీ నది నుంచి ఏమైనా రైతులకు సాగునీరు తాగునీరు ఏమైనా ఇవ్వగలుగుతావా దీనివల్ల ఉన్న ఉపయోగం ఏంది నువ్వు చెప్పు డ్రీమ్స్ నువ్వు పెట్టుకుంటే చాలా ఏ మాకు లేవా డ్రీమ్స్ మేము రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఇటుకే ఇటుకే పెట్టి ఇల్లు కట్టుకున్నాము మాకు ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి నువ్వు ఉన్న ఒక్కొనికే నీకు అంత పెద్ద డ్రీమ్ ఉంటే మరి మేము లక్షల మంది రోడ్ల మీద ఆర్తనాదాలు పెట్టుకుంటున్నాం నీకు పట్టించుకోవట్లేదా కనీసం నీ దాకా వస్తుందా లేదా నీకు సోయి ఉందా లేదా స్టేజ్ మీద నీ మనవాడి డ్యాన్స్ చేస్తుంటే నువ్వు చూసి మురిసినవా లేదా నీకు కొడుకులు అయితే లేరు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినప్పుడు నీ మనవాడిని చూసి నువ్వు మురిచినప్పుడు మా పిల్లలు రాత్రి పడుకునేటప్పుడు డాడీ ఇల్లు పోతుందా అని అడుగుతున్నారు మేమేం సమాధానం చెప్పాలంటున్నా పిల్లలు చిన్నపిల్లలు డాడీ మన ఇల్లు పోతుందా అని అడుగుతున్నారు పెద్ద పెద్దవాళ్ళు ఇట్లాంటి సీనియర్ సిటిజన్ ఏమంటున్నారు వయసు అంతా అయిపోయింది ఇప్పుడు ఏడికి పోయి బతుకుతామని అంటారు ఇప్పుడు ఒక ఇంటికి ఒక ఇల్లు పక్కనే ఇల్లు కట్టేటప్పుడు ఈ ఇంటి పక్కన ఇంకో ఇల్లు కట్టేటప్పుడు చిన్న ఇటుకే ముక్క పడితేనో చిన్నగా డ్యామేజ్ అయితేనే మనం పక్కలతోనే కిరికిర్లు పెట్టుకుంటాం అట్లాంటిది మేము బతుకుండగానే మా కళ్ళ ముందు మా ఇంటికి నువ్వు జేసీపీ పెడతా అంటున్నావు కదా నువ్వు మా ఇంటి ముందు జేసీపీ పెడతా అంటున్నావు మా లాంటి వయసులో ఉన్నడం అయితే తట్టుకుంటాం కానీ ఇట్లాంటి పెద్దవాళ్ళు ఇంటికి జేసీబీ కళ్ళ ముందు కూల్చోపెడుతుంటే ఒప్పుకుంటారు అధికారులు వచ్చారు కదండి ఇక్కడికి సర్వే చేయడానికి అప్పుడు మీరు మాట్లాడే మాట్లాడమండి చెప్తున్నా కదా విషయాలు చెప్తున్నారు లేదండి వాళ్ళు మార్కింగ్ కోసం వచ్చారనుకోండి రెండు మంచి మాటలు చెప్పుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా డైరెక్షన్ లేదు వాళ్ళ క్లారిటీ లేదండి మీకు ఒకటి తెలుసో లేదో ఇప్పటివరకు మూసికి డిపిఆర్ లేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒక ప్లాన్ అనేది లేదు నిన్న నిన్న కిషోర్ గారే చెప్పారు త్రీ మంత్స్ తర్వాత డిపిఆర్ వస్తుందని పదిహేను వందల కోట్లు డిపిఆర్ కోసం ఖర్చు పెడుతున్నారండి కనీసం వీళ్ళకి సోయి ఉందా నేను ఏసీలో కూర్చొని ఏం చేస్తున్నాడు నీకు ఇంత బ్రహ్మాండమైన మెజారితుడు గెలిపించినప్పుడు నువ్వు ఒక్క మంచి పని అయినా చేయాలి కదా మేము అడుగుతున్నాం ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో నీ చరిత్ర చూసుకో న్యూస్ ఛానళ్ళలో ఉన్నది ప్రతి వెబ్సైట్లలో ఉన్నది నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు ఒకటే మంచి పని చెప్పు ఎప్పుడు పడితే వాళ్ళ ఎదుట ఆపోజిషన్ పార్టీ మీద అరవడం ఆ కేసీఆర్ మీద అరవడం గీ దీనికే సరిపోయిన ఇప్పుడు రావచ్చు కదా నువ్వు మూసీలా లక్షల మంది పెట్రోల్ పోసుకొని చచ్చిపోతుంటే పెట్రోల్ పోసుకుంటామని చెప్పి వాళ్ళ వాళ్ళ ఆరతనాదాలు ఒక్కొక్కరు పైనుంచి దూకి చచ్చిపోతామని ఇంతగానో మరుస్తుంటే నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెడతలేవు అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అంటే ప్రెస్ మీట్ పెట్టేసి అరుసులు అరుస్తూ మ్యాటర్ ఉన్నదా ఏడబోయి ఏం మాట్లాడాలి స్కూల్ పిల్లల ముందలు పోయి నువ్వు ఏం మాట్లాడాలి తెలియదు ఒక పోలీస్ అకాడమీకి పోయి వాళ్ళ వాళ్ళ దగ్గర ఏడ మాట్లాడలే ఏడబోయినా ఆపోజిషన్ పార్టీ మీద అరుసుడైనా కనీసం ఇంకింత జ్ఞానం అని ఉండాలి అప్పుడేమో దేవత అంట అప్పుడేమో బలి దేవత అంట ఇప్పుడేమో దేవత అంట ఎప్పుడ పోతే దేవుని మీదొట్టు ఒక ఐదారు సంవత్సరాల ఒక 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 ఐదారు ఒక ఐదారు ఒక ఐదారు సంవత్సరాల పూర్వంకి కూడా రాజకీయం అంటే ఎందు నేర్పించారంటే అది రేవంత్ రెడ్డి గారే నేర్పించారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి వచ్చుడా ఇంకా వచ్చుడు మర్చిపోవాలి నేను చెప్తున్నా ఎవరైనా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కువ ఎదుగుతారు ఇప్పుడు ఈయన సీఎం అయింది కదా నెక్స్ట్ ఇంకోసారి సీఎం రావడానికి సీఎం కావడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈయన రిటర్న్ టు హోమ్ నెక్స్ట్ జెడ్పీటీసీకి పోతున్నాడు ఈయన ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ వచ్చినా ఈయనకు వచ్చేదేం లేదు ఒరిగేదేం లేదు ఈయన పక్కా ప్లానింగ్ తోటి ఉన్నాడు వాళ్ళ తమ్ముడు అక్కడ ఎఫ్టీఎల్లో వచ్చినందుకు ఏం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తోన నోటీస్ ఇప్పించిండు రెవెన్యూ ఇంకో మ్యాటర్ ఒకటి ఇంకా నోటీసులు కూడా ఇవ్వలేదు కదా ఈ నోటీస్ గురించి ఒక విషయం చెప్తా రంగనాథ్ గారు చెప్పిందే రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు నోటీస్ మేము ఇవ్వట్లేదు అంటున్నారు మీరు ఇది పాయింట్అవుట్ చేయండి రంగనాథ్ ఏం చెప్తున్నారు మేము నోటీస్ ఇవ్వట్లేదు అంటున్నాడు మరి నువ్వు దేని బేస్ మీద కూలగొడుతున్నావు నీకు సోయి ఉందా నువ్వు ఒక నువ్వు మంచి ఆఫీసర్వి నువ్వు వరంగల్లా చేసిందాన్ని బట్టి నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండొచ్చు నువ్వు మరీ మానం లేకుండా మరీ తెలివి లేకుండా ఎట్లా పనిచేస్తావు నీ మీద ఇప్పుడు ప్రెజర్ వచ్చింది అనుకో రాత్రికల్లా నేను ట్రాన్స్ఫర్ చేసి ఇడికెళ్ళి దొబ్బేస్తారు ఇక్కడ భరించేది మేము కదా నువ్వు ఏ నోటీస్ని బేస్ చేసుకొని కూల కొడుతున్నావు అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ పెట్టు నువ్వు ప్రతిసారి చెప్పేది ఏంది ఆల్రెడీ దీని మీద నోటీస్ ఉంది నోటీసులు ఇచ్చినా కొన్ని రోజులు ఉంచి అంటే సారీ ఖాళీ చేయడానికి టైం ఇచ్చి దాని తర్వాత మేము అటాక్ చేస్తామని చెప్తున్నాను ఈయన ఏమంటుండు ఈయన ఏమంటున్నా ఈయన ఏమంటున్నాడు అంటే మేము నోటీస్ ఇవ్వమంటున్నాడు మేము నోటీస్ ఇవ్వము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తారు అవునరా బై నువ్వు నోటీస్ ఇవ్వన్నప్పుడు నీకు యాక్షన్ చేసుకునే అధికారం నీకు లేదు కదా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చినప్పుడు అడు కోర్టుకే పోతాడు కోర్టుకు పోవడం మా హక్కు భాయి రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు నువ్వెవడా కాలరానికి ఇప్పుడు రంగనాథ్ గారికి చెప్తున్నా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి రెవెన్యూ డిపార్ట్మెంటే కదా రెవెన్యూ డిపార్ట్ ఇప్పుడు తప్పేవడు చేసిండు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది తప్పేవాడు చేసి తెలంగాణ గవర్నమెంట్ చేసింది కదా మేము మేము అక్రమంగా ఒక్కడు వచ్చి కట్టుకుంటాడండి వేలాది ఇండ్లు లక్షలాది ఇండ్లు మూసి నువ్వు అటు ఇటు తీస్తా అంటున్నావు అందరు అక్రమంగా వచ్చి కట్టుకున్నారా నీకేమైనా సోయి ఉన్నదా ఈరోజు నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తేనే కానీ నీ పేపర్లు పట్టుకునే కదా మేము ఇంట్లోకి వచ్చినాం నువ్వు ఇచ్చిన పర్మిషన్తోనే కదా ఇల్లు కట్టుకున్నాం నువ్వు ఇచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ వైస్ కదా మేము ట్యాక్స్ కడుతున్నాం మరి తప్పు నువ్వు చేసినప్పుడు మేము ఎందుకు శిక్ష అనుభవించాలంటున్నా ఇప్పుడు దగ్గర నేను పదివేలు అప్పు తీసుకుంటానండి వాడు స్ట్రాంగ్ పేపర్ రాపిించుకుంటాడు నేను ఇయ్యాను ఆడ సివిల్ కోడ్కి ఆశ్రయిస్తాడు అవునా కదా నేను అనుభవించాలి కదా ఇప్పుడు వారు సివిల్ కోడ్ పోయే రైట్స్ మనకున్నాయా లేవా ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు రిజిస్ట్రేషన్ చేసి తప్పు చేసి నువ్వైతే శిక్ష మేమేందుకు అనుభవించాలి నువ్వేమంటున్నావు నీ అధికారుల్ని మేము సస్పెండ్ చేస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటావు అవునన్నా సస్పెండ్ చేసుకుంటావు రేవంత్ అన్న రంగనాథ్ అన్న మీరు సస్పెండ్ చేసుకుంటావు సస్పెండ్ చేసుకుంటే నన్ను క్రిమినల్ చర్య తీసుకుంటారా వానికి ఏమైనా ఊరిస్తా ఉరి శిక్ష చేస్తారా శిక్ష చేస్తారా మీరు సస్పెండ్ త్రీ మంత్స్ చేస్తారండి సిక్స్ మంత్స్ చేస్తారు వాడు మళ్ళీ వచ్చి ఆదిజీగా డ్యూటీలో జాయిన్ అవుతాడు కదా ఇక్కడ కొట్టిన ఈ పెద్ద నీళ్ళు మళ్ళీ ఆరు నెలల తర్వాత వస్తుందా వస్తుందా ఆరు నెలల తర్వాత నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసిన తప్పుకి మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత వాడు వచ్చి డ్యూటీ ఎక్తాడు మాకు ఇల్లు ఇక్కడ దొరుకుతాయి తర్వాత అంటున్నా నీకు నోటీస్ ఇచ్చే అధికారంలో మరి మీకు స్థలాలు ఇస్తాను డబల్ బెడ్రూమ్స్ ఇస్తాను అంటున్నారు కదా చెప్తా ఈ విషయం డబల్ బెడ్రూమ్స్ అంటున్నారు డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణ కట్టింది లక్ష డబల్ బెడ్రూమ్లు దాంట్లో అరవై తొమ్మిది వేల ఆల్రెడీ ఇచ్చేసిరు దాంట్లో ఉన్నది ఉన్నదంతా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అవి కూడా సెమీ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అవి కంప్లీట్ కాలే ఇప్పటికీ కూడా కంప్లీట్ కాలే ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ చేసింది అప్పుడు విడతలవాదిగా వీళ్ళు ఇచ్చేసిరు ఈరోజు కూడా రావు గారు వచ్చి ఈడ అందరితో మూసి పరివాహక ప్రాంతాల వాళ్ళతోనే ఒక మీటింగ్ పెట్టి ఈరోజు అందరినీ ఓదార్పుగా వస్తే ఆయన చెప్పింది ఏంది అస్సలు ఇక్కడ డబల్ బెడ్రూమ్ లేవు పదిహేను వేలు ఏదైతే చెప్తున్నారో ఇది పచ్చి అబద్ధం అంటున్నారు దానికి సమాధానం చెప్తాడా పొన్నం ప్రభాకర్ గారు మలక్పేట్లో ఒక డబల్ బెడ్రూమ్లో ఎన్ని ఖాళీ ఉన్నాయని చెప్పేసి నువ్వు కనుక్కోవడానికి పోయినప్పుడు నీ మీద ఎట్లా తిరిగి వాడరు అక్కడ పబ్లిక్ తెలియదా వాళ్ళు ల్యాండ్ ఇచ్చి దాంట్లో పది ఫ్లోర్లు కట్టారండి ల్యాండ్ ఇచ్చిన ఓనర్కి ఇప్పటిదాకా మీరు ఫ్లాట్ ఇవ్వలేదు కొత్తవానికి ఎందుకు రానిస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే కొత్తవాడిని నువ్వు తీసుకొచ్చి పెట్టి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెడతాం అంటున్నారు మీకు ఏమైనా సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉన్నదా ఈడికి వెళ్ళి తీసుకోపోతారంట మళ్ళీ అక్కడ గురుకులాలు చూపిస్తారంట ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళకు కొత్త పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా పని చేసుకుని నీకే ఇస్తారంట నీకు ఎందుకుగా రేవంత్ రెడ్డి అంతగానం రిస్క్ ఉన్న ఇల్లును కూల కొడతా అంటావు మాకు నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తావు అంట మాకు గురుకులాలు ఇస్తావంట నీకు ఎందుకు కూలా ఉన్న వాటిని వదులు క్రికెట్ స్టేడియం అంత ఉన్నది నీ దమ్మెంతుంది దాంట్లో చూపి స్వచ్ఛందంగా మేము కాల్ చేస్తాం నువ్వు లోపల ఏం చేస్తావు ఫస్ట్ నీ ప్రణాళిక ఏందో చేసి చూపి నువ్వు స్టార్ట్ అయితే చేయి నువ్వు ఏం పని చేస్తున్నావు పబ్లిక్ చూస్తారు మేము స్వచ్ఛందంగా వదినే రెడీ ఉన్నావు నువ్వు స్టార్ట్ చేసి దీంట్లో డెవలప్మెంట్ చూసే గుద్దాం నీకు లేదా ఉందా లేదా నువ్వు చేసి చూపియాలి కదా నువ్వు ఇప్పటికప్పుడు ఎఫ్టీఎల్లల్లో కూల కొట్టు వచ్చింది ఇప్పటిదాకా డిస్మాంటి ఎత్తలేదు ఎత్తినావా ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు నువ్వు కూలగొట్టుడే ఇప్పటిదాకా నువ్వు ఇరవై ఏడు ఇరవై ఏడు అక్రమాలు కూల్చిపెట్టినా అన్నావు ఒక్క చెరువు కన్నా కట్టు చెరువు అని చెప్పేసి ఇప్పటిదాకా నువ్వు నెలన్నర నెలన్నారోజింది కదా నువ్వు 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 హైడ్రా అంటావు చెరువులు అంటావు మూసి అంటావు డిస్టిక్ అంటావు అని బొంద్ అంటాడు అరే క్లారిటీ ఏడుంది గవర్నమెంట్ రన్ చేస్తున్నావు బ్రోతల రన్ చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక యువకుడిని ఆయన అర్థం చేసుకోవాలి నేను ఆలోచించేంత నువ్వు ఆలోచించొద్దా నీకు తెలివి గవర్నమెంట్ ఎట్లా రన్ చేయాలి మంచి అవకాశం అయ్యా నువ్వు గుంపు మేస్త్రి కాబట్టి ఇండ్ల మీద పడ్డావు అయ్యను నువ్వు గుంపు మేస్త్రి కాబట్టి ఇంట్లో మటవద్దు నీ డ్రీమ్ ప్రాజెక్టుల కోసం మా డ్రీమ్ని విడవడానికి మేము రెడీగా లేము ఈరోజు మీడియా కింద మీకు కొంతమందే కనిపిస్తురేమో యాభై ఐదు కిలోమీటర్లు లెఫ్ట్ రైట్లో మొత్తం చూస్తే లక్షల మంది లక్షల మంది వస్తారు అందరు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం రోడ్ల మీద బయట ఇస్తాం ఆడికెళ్ళి యాభై మందితో స్టార్ట్ చేస్తే ఈడ యాభై వేల మంది అవుతారు యాభై ఐదు కిలోమీటర్లు ఆ రోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది మిమ్మల్ని దించుడు కాదు రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చే పరిస్థితులు కూడా వస్తాయి మేము చేయలేమా మూసీ పరివార్ నీకు థీమ్స్ నది అంతగానో నచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా లండన్లో ఉన్న థీమ్స్ నది బాగా నచ్చిందంట రేవంత్ రెడ్డి గారికి అవు నీ డ్రీమ్ ప్రాజెక్ట్ భయ్ నీ థీమ్స్ నది పక్కన ఈ ఇండ్లు ఉండాలని నీ డ్రీమ్స్ నువ్వు ప్రతి ఒక్కటి కళలు కనాలే నువ్వు కళ కన్నావు నీ కళల్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద ఎందుకు రుద్దుతావు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసి నేను నువ్వు ఏం డెవలప్మెంట్ చేసింది ఏం లేదు థీమ్స్ నది నది నచ్చింది నీకు థీమ్స్ నది నచ్చినప్పుడు మాకు నచ్చలేవయ్ థీమ్స్ నది లండన్లో ఉంది లండన్లో ఉన్న సాంస్కృతిక కార్యక్రమాలు వేరు ఆచారాలు వేరు అక్కడ పద్ధతులు వేరు అక్కడ పబ్లిక్ వేరు అక్కడ పొల్యూషన్ వేరు పాపులేషన్ వేరు ఇక్కడ ఇండియా ఇది నువ్వు దీనికి అనుగుణంగా నడుచుకుంటావా లేక తిరుపతి తీసుకుపోయి నువ్వు లండన్ కట్టమంటే కడతావు నీకు దమ్ముందా నువ్వు ఏడుకొండల వాడిని లండన్లో కట్టాలి కడతావా థీమ్స్ నది వీడి తీసుకురావడం మూర్ఖత్వం కాదనా మూర్ఖత్వం కాదా నీకు థీమ్స్ అంతగానన్నది పదిహేను రోజులు పర్యాటకకి వెళ్ళిపోయా ఓ పదిహేను రోజులు అక్కడ కూసుకోండి రా హోటళ్ళు గీటెళ్ళు ఉన్నాయంట మంచిగా ఎంజాయ్ చేసిరా లేదు నీకు అంతగానైనా నచ్చితే నాలుగు సంవత్సరాల తర్వాత మేము సకల మర్యాదలతో పంపిస్తాం వీసా లేకుండా లండన్ పంపించే బాధ్యత మూసి పరివాక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నాలుగు సంవత్సరాల తర్వాత నిన్ను వీసా లేకుండా నాలుగు సంవత్సరాల తర్వాత నిన్ను వీసా లేకుండా లండన్ లండన్ పంపించే బాధ్యత మాది బరాబర్ పంపిస్తాం సంవత్సరం గడిచింది ఫోర్ ఇయర్స్ ఆగు నువ్వు లండన్లే పోయి కూసుందు మంచి టైం దొరుకుతుంది చేసేది తప్పు ప్రతి చిన్న పిల్లలకి ప్రతి ఆడోళ్ళకి పెద్దోళ్ళకి సీనియర్ సిటిజన్కి అర్థమవుతుంది నీకెందుకు అర్థమైతే లేదు నువ్వు ఇంతటితోనే డ్రాప్ అవుట్ కావాలి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి నువ్వు జీవో ఏదైతే రిలీజ్ చేసినావో దాన్ని క్యాన్సిల్ చేసి జనాలకు నువ్వు ధైర్యం చెప్పాలి అప్పుడు అప్పుడు కానీ నీకు పాలభిషేకాలు జరగవు అప్పుడు కానీ నీకు పాల అభిషేకాలు జరగవు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు లేదనుకుంటే ప్రతి మూసిలో నీ బొమ్మ మేము పెడతాం ప్రతి మూసిలో బొమ్మ పెడతాం బరాబర్ దానికి ఏం చేయాలి నదిలో అన్ని బొమ్మలు నీకే పెడతా నీది కూడా పెడతాం పెడతాం ఇది అన్న సమస్య ఆయన అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ మానుకోవాలి ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో ఏదైతే ప్లేస్ ఉందో నిన్న మీరు ఆడుకు ఆడ చూసింది కాదు ఇక్కడ పాయింట్ మీద భూమి మీద కాడికి వచ్చారు అని చెప్పి చూపించుడు ఇది మూసినది సార్ ఇది ఐదర్షకోటి ఇది అక్కడ బాధ అక్కడ బాదుకు ఇక ఇక్కడ ఉందా ఈ మా బస్తీది ఇది ఇక ఇందులో ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ టూ బి ఈ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఉందా రెండు ఎకరాలు ఇక కింద భూమిది ఇక కింది భూమి రెండు ఎకరాలు ఉంది సరే ఇది పట్టాలేదు మూసి అన్నప్పుడు ఈ ఈ మార్కింగ్ అనేది ఇట్లా పోయి ఇట్లా తిరగాలనా వీడికి ఇట్లా చేస్తారట వాడు ఏవాడు ఏడ కూసం తీసుకుంటా వాడు కంప్యూటర్లు ఏలాగే కొడుకేసి ఉండే మార్కింగ్ కానీ ఇక ఇట్లా పోయి ఇట్లా బస్తీలకే తీసిండు మరి ఇక్కడ వంకర వంకలు ఉన్నప్పుడు వాగుకు వంకలు ఉంటాయి నీళ్ళ కొంకలు ఉన్నాయా వాగుకు వంకలు ఉన్నాయి కదా నీళ్ళకు కొంకలు ఉన్నాయా లేవు నీ మార్కింగ్ కూడా వంకర వంకనే తిరగాలి కదా నీది వంకర బుద్ధి కదా ఇప్పుడు మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి అవి అవి కావాలంటారు అప్పుడు మీరు మీరు ఒప్పుకుంటారా వాడు ఇచ్చేదేముంది మాకేమొద్దు మా పథకాలు వద్దు మాకు ఏదొద్దు ఈ ఐదేళ్ళ దాకా మా బస్సులు కూడా ఎక్కదాచుకోలే మేము